ఎట్టకేలకు వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ కాంగ్రెస్ లో చేరతాడని వార్తలు వస్తున్నాయి. రాహుల్ గాంధీతో సమావేశమయ్యారు, సోనియా గాంధీతో కూడా అయ్యారు. కాబట్టి చేరడం దాదాపు ఖాయం కావచ్చు, కానీ చాలా సందేహాస్పదమైన చేరిక ఇది. ఎందుకంటే బీజేపీతో బయలుదేరి అనేక ప్రాంతీయ పార్టీలతో కొనసాగి మమతా బెనర్జీని గెలిపించి స్టాలిన్ని గెలిపించి ఆ తర్వాత ఇప్పుడు కాంగ్రెస్ వైపు రావటము అంటే కాంగ్రెస్ కాదు బీజేపీ ఇప్పటికి చాలా పెద్ద బలంగా ఉంది, మోడీని ఎదుర్కొనే నాయకుడు లేడని ఆయన చాలాసార్లు చెప్పుకున్నారు. ఇతర పార్టీలకు కూడా దగ్గరగా తిరిగారు. ఇప్పుడు కాంగ్రెస్కు నేను వ్యూహకర్త గారాను, చేరమంటే చేరతాను, కీలక పాత్ర వహిస్తానని ఆయన చెప్తున్నాడు అంటారు. దీన్ని ఎలా అర్థం చేసుకోవాలి? ఒకటి, బీజేపీని కనీసం 200 స్థానాల్లో ఎదుర్కోగలిగింది కాంగ్రెసే కాబట్టి దాన్ని పటిష్టం చేస్తే బీజేపీని ఓడించడం సాధ్యం అన్న థియరీ ప్రశాంత్ కిషోర్ పదే పదే చెప్తున్నారు. కాంగ్రెస్ లేకుండా మేమే అన్నటువంటి మమతా బెనర్జీ లేకపోతే కేసీఆర్ కేజ్రీవాల్ లాంటి వాళ్ళ వాదనతో ఆయన ఏకీభవించట్లేదు. కానీ వాళ్ళతో ఆయనకి చాలా స్నేహ సంబంధాలు కూడా ఉన్నాయి, జగన్మోహన్ రెడ్డితో సహా. మరి ఇప్పుడు కాంగ్రెస్ ఆయన చేర్చుకుంటున్నాం, గుజరాత్ ఎన్నికల కోసం ప్రశాంత్ కిషోర్ను ఉపయోగించి వినియోగించి ఎందుకు రంగంలోకి దించేందుకు చర్చలు జరుగుతున్నాయంటే ఒక గుజరాత్ కోసం కాదు మొత్తం అని ఆయన చెప్పారు. ఇప్పుడు నిజంగా అటువైపు నడుస్తున్నట్టుగా ఉంది, కానీ నిజంగా ఇందులో విశ్వసనీయత పాలెంత ఉంటుంది? కాంగ్రెస్లో ఆయన చేరిన తర్వాత చేసేవి ఎట్లా ఉంటాయి? మూడవది, ఇన్ని కాంగ్రెస్ వ్యతిరేక పార్టీలతో బీజేపీతో సహా పనిచేసిన వ్యక్తిని కాన్ఫిడెన్షియల్గా తీసుకోవటం ఎట్లా అనే ప్రశ్నలన్నీ కూడా మిగిలే ఉంటాయి. పైగా ఇదివరకు ఆయన జేడీయూలో చేరి బయటకు వచ్చారు, కాంగ్రెస్తో చాలా బేరసారాలు జరిపారు, మమతా బెనర్జీతో అక్షింతలు వేయించుకున్నారు. ఇవన్నీ చూసినప్పుడు ఇదేదో సులభంగా మాత్రం ఉండదు. ప్రశాంత్ కిషోర్ వ్యవహారం ఎప్పుడు ఓ ప్రహసనంగా అనేక మలగుళ్ళలు పడుతూనే ఉంటారు.